షార్ట్ సర్క్యూట్ తో మూడు గుడిసెలు దగ్ధమైన ఘటన తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలం కుందూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వింజమూరి లక్ష్మి కందుకూరు గ్రామంలో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. గురువారం ఉదయం 10 గంటలకు హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. పూరి గుడిసె కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. లోపల గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చినప్పటికీ పక్కపక్కన ఉన్న మూడు పూరు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడం వల్ల గుడిసెల్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు చెల్లుబోయిన నరేన్ సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారితో పాటు పంపన సుబ్బారావు, బత్తుల అప్పారావు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పండుల గోవిందరాజు తదితరులు బాధితులను పరామర్శించారు. సంటే